మే 23 తర్వాత రాబోయే రోజులలో కేసీఆర్ సర్వనాశనం అయిపోతుంది ఆ పార్టీ. ఎందుకంటే ఆయన నియంత పోకడ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ఇచ్చిన పార్టీని, జాతీయ పార్టీని అసెంబ్లీలో మా 11 మంది శాసనసభ్యుల్ని డబ్బుతో కొని విలీనం చేయాలన్న ఒక దుర్మార్గం ఆలోచన ఏ రోజైతే కేసీఆర్ చేసిండో ఆ రోజే అతను పతనం మొదలైంది. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలుండవు. కేసీఆర్ తన బొంద తను తోడుకున్నాడు కాబట్టి ఈరోజు మేమందరం పోరాటం స్టార్ట్ చేసినాం. వాళ్ళు 100 మంది ఉన్న కౌరవులం మేము ఐదుగురులాగా పంచ పాండవులాగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ గడ్డ మీద జెండా ఎగిరేస్తాం. తప్పకుండా కేసీఆర్ కుటుంబానికి ఇది ఒక చెంపపెట్టులను సమాధానం. నిజామాబాద్లో కవిత ఓడిపోవడం, కరీంనగర్లో వినోద్ని ఓడించడం, ఇక్కడ నల్గొండ జిల్లాలో 2 MPCతో పాటు రేవంత్ రెడ్డి కానీ మరి విశ్వేశ్వరరెడ్డిని ఎన్నో వాళ్ళు బాధలు పెట్టిండ్రు, అయినా కానీ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించారు. వచ్చిన మెజార్టీ వచ్చిందా? ఈ విధంగా 4 సీట్లు గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ దుర్మార్గమైన పాలనకు, అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు ఈరోజు ఒక సరియైన సమాధానం చెప్పిండ్రు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఒక్కసారి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చిండు, నల్లగొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్లుతుందని చెప్పేసి. మరి చెల్లింది కదా, మరి చినిగిన రూపాయి భిక్షమయ్య గౌడని తీసుకుపోయినావు, దొంగ నోటు భిక్షమయ్య గౌడని తీసుకుపోయినావు. మరి అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ చినిగిన నోట్లు అన్ని పోయినాయి. రూపాయి చెల్లింది, ఇది రూపాయి కాదు, బంగారు నాణ్యం ఎక్కడైనా పనికొస్తుంది, ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా సరే ఇది రూపాయి కాదు. మీ చెల్లె ఓడిపోయింది నిజామాబాద్లో, మనం బంగారు నాణ్యం లాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను ముందే చెప్పాను, నేను ఎన్నికల సందర్భంగా ప్రతి మీటింగ్లో ప్రచార కార్యక్రమం చెప్పాను, దమ్ముంటే ధైర్యం ఉంటే నేను ఛాలెంజ్ విసురుతున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గెలుపును ఆపే సత్తా ఎవరికి లేదు. ఒకవేళ ఛాలెంజ్కి రెడీ అయితే కేసీఆర్ కేటీఆర్ ఇద్దరిట్లో ఎవరు ముందుకొచ్చినా సరే ఏ ఛాలెంజ్కైనా రెడీ, దేనికైనా రెడీ. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే అవసరమైతే మున్గోడు నుంచి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని చెప్పిన మున్గోడు అసెంబ్లీకి కూడా, కానీ వాళ్ళు ముందుకు రాలేదు. నాకు తెలుసు భువనగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను పోగొట్టుకున్నారు ఒకసారి, ఆ తర్వాత చాలా బాధపడ్డారు. తక్కువ మెజార్టీతో ఓడిపోయిన తర్వాత అంతకుముందు గెలిపించిన వ్యక్తిని చూసి, నన్ను చూసిన తర్వాత మా కుటుంబ సభ్యునిగా వెంకటరెడ్డి గారు గెలిపిస్తారన్న నమ్మకం ఈ ప్రాంత ప్రజల మీద పూర్తి విశ్వాసంతో నేను ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ నా ఛాలెంజ్ స్వీకరిస్తేందుకు ఎవరికి రాలేదు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్న జగదీశ్వరరెడ్డికి, ఎక్కువ అహంభావంతో మాట్లాడిన కేటీఆర్కు, కేసీఆర్కు, నల్లగొండ ప్రజలు 2 MPలను గెలిపించి గట్టి సమాధానం చెప్పి చెంప చెల్లుమనేలాగా జవాబు చెప్పిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను